సో హాయ్ అన్న అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా అని అయితే నేను అనుకుంటున్నాను. టుడే మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆటోమేటిక్గా హెడ్ షాట్స్ పడే సెన్సిటివిటీ సెట్టింగ్స్ ఎలా పెట్టాలి అనేది అయితే నేను చెప్తాను. అలాగే ఆ సెన్సిటివిటీ సెట్టింగ్స్ కనుక మీరు పెట్టుకున్నారంటే నిజంగా అటు సైడ్ ఎటువంటి ప్లేయర్ ఉన్నా మీరు అయితే ఫేస్ చేయగలిగే టాలెంట్ అయితే ఉంటుందన్నమాట. మరి అలాంటి కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, మరి ఆ సెట్టింగ్స్ గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తా. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ లో సెట్ చేసుకోండి. మరి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ప్రతి ఒక్కరు బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ లో సెట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ముందుగా వచ్చేసి 8GB ర్యామ్ లేదా 6GB 4GB 2GB ర్యామ్ ఇలాంటి ప్లేట్స్ ఎంత సెన్సిటివిటీ పెట్టుకొని ఆడాలనేది అయితే చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళ కోసమే నేను ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అన్నమాట. మరి ఒక్కసారి నేను చెప్పిన సీక్రెట్ సెట్టింగ్స్ తో కనుక మీరు గేమ్ ఆడి చూస్తే హ్యాకర్లు అయితే ఆడతారన్నమాట. నిజంగా వేరే లెవెల్ గేమ్ ప్లే అండ్ మూవ్మెంట్ స్పీడ్ అయితే వస్తాయి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి చెప్పేది ఇదే అన్న, ఏ మొబైల్ ప్లేయర్ లేదా ఏ ర్యామ్ ప్లేయర్ అయినా కనుక ప్రతి ఒక్కరికి చెప్పేది ఇదే అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి డ్యామేజ్ ఇండికేటర్ వచ్చేసి చాలా మంది న్యూ అని అయితే పెట్టింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే బిగ్ మిస్టేక్ వచ్చేసి ఇదే అనమాట. డ్యామేజ్ ఇండికేటర్ వచ్చేసి ఎప్పుడు న్యూలో అయితే పెట్టకూడదు, ఎందుకంటే చాలా మంది వైట్ బ్లడ్ పెట్టుకుంటే అయ్యో చాలా హెడ్ షాట్స్ పడతాయి బ్రో అని అయితే అనుకుంటారు. అదైతే ఫేక్ అనమాట. ఎందుకంటే వైట్ బ్లడ్ పెట్టుకోవడం వల్ల మీరు చాలాసార్లు గమనించారో లేదో కానీ ఫేక్ డ్యామేజెస్ అయితే చాలా పడుతుంటాయి అన్నమాట. అందుకనే వైట్ డ్యామేజ్ని అయితే ఫస్ట్ ఉన్న వాళ్ళు న్యూలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి క్లాసిక్లో అయితే సెట్ చేసుకోండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ 8GB ర్యామ్ మొబైల్ ఉన్న వాళ్ళు ఎంత సెన్సిటివిటీ పెట్టుకోవాలనేది అయితే చెప్తానన్నమాట. మరి 8GB ర్యామ్ మొబైల్ ఉన్న వాళ్ళకి గేమింగ్ మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది కాబట్టి మొబైల్ వాళ్ళు వచ్చేసి సెన్సిటివిటీ వచ్చేసి 69లో అయితే సెట్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. సెన్సిటివిటీ 69 సెట్ చేసుకున్నాక మరి నెక్స్ట్ వచ్చేసి ఫైర్ బటన్ అన్నమాట. ఫైర్ బటన్ చాలా మంది తప్పు చేస్తుంటారు, నా మొబైల్ పెద్దగా ఉందిలే అని ఫైర్ బటన్ వచ్చేసి 100లో పెట్టి అయితే ఆడుతుంటారు అన్నమాట. వాళ్ళకి ఎప్పుడు హెడ్ షాట్స్ అండ్ మూమెంట్ స్పీడ్ అయితే సరిగ్గా రాదనమాట. మరి ఒకవేళ మీది 8GB ర్యామ్ మొబైల్ అయితే కనుక ఫైర్ బటన్ వచ్చేసి 45 లేదా 50 లోపు అయితే మీరు ఫైర్ బటన్ని సెట్ చేసుకోండి. ఎందుకంటే మా మొబైల్ స్క్రీన్ చాలా పెద్దగా ఉందని మీరు వచ్చేసి ఫైర్ బటన్ని బిగ్గా సెలెక్ట్ చేశారనుకో మీకు ఫైర్ బటన్ హెడ్ షాట్కి అయితే డ్రాగ్ అవ్వదన్నమాట. మరి నెక్స్ట్ వచ్చేసి 6GB ర్యామ్ మొబైల్ ప్లేయర్స్కి వచ్చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్న సెన్సిటివిటీ వచ్చేసి 6GB ర్యామ్ మొబైల్ ప్లేయర్స్ వచ్చేసి 72 అయితే పెట్టుకోండి సెన్సిటివిటీ. మరి మీరు ఫైర్ బటన్ వచ్చేసి 50 నుంచి 55 లోపు సెలెక్ట్ చేసుకోండి. మరి దానికంటే ఎక్కువ అయితే పెట్టుకోవద్దండి, ఎందుకంటే మీది 6GB ర్యామ్ మొబైల్ కాబట్టి గేమింగ్ కి కొద్దిగా తక్కువ సపోర్ట్ అయితే చేస్తుంది. మరి మీకు మూమెంట్ స్పీడ్ లేదా ఫైర్ బటన్ హెడ్ షాట్స్ కి డ్రాగ్ కావాలంటే 50 to 55 లోపే మీరైతే ఫైర్ బటన్ ఉండేలా సెట్ చేసుకోండి. మరి ఫైనల్ గా 4GB ర్యామ్ లేదా 2GB ర్యామ్ ప్లేయర్స్ కు వచ్చేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీ మొబైల్స్ అయితే 4GB లేదా 2GB ర్యామ్ మొబైల్స్ అంటే గనక మీ మొబైల్స్ అనేది స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది, అదిగాక మీకు గేమింగ్ అయితే ఎక్కువ సపోర్ట్ చేయదు అన్నమాట. గేమింగ్ కి సపోర్ట్ చేయనప్పుడు మీ మూమెంట్ స్పీడ్ లేదా మీ గేమ్ ప్లే అయితే అంత ఎఫెక్టివ్ గా అయితే ఉండదు అన్నమాట, ఎందుకంటే సపోర్ట్ చేయదు కాబట్టి మొబైల్. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇంకా ఫాస్ట్ గా ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మరి 4GB ర్యామ్ లేదా 2GB ర్యామ్ మొబైల్ ప్లేయర్స్ కి మీరు వచ్చేసి సెన్సిటివిటీని 90లో పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీ మొబైల్ గేమింగ్ ఎక్కువ సపోర్ట్ చేయదు కాబట్టి మీరు సెన్సిటివిటీని ఎక్కువగా పెట్టుకుంటేనే మీ మూమెంట్ స్పీడ్ అయితే ఫాస్ట్ గా తిరుగుతుంది. ఒకవేళ మీరు సెన్సిటివిటీ తగ్గించింటే కనుక ఫాస్ట్ గా వెళ్ళి 90లో అయితే సెట్ చేసుకోండి. మీకు ఒకవేళ ఫైర్ బటన్ మీరు ఎంతలో పెట్టుకోవాలి అంటే మీ ఫైర్ బటన్ వచ్చేసి స్క్రీన్ వచ్చేసి చిన్నగా ఉంటుంది కాబట్టి మీ ఫైర్ బటన్ వచ్చేసి మినిమం 70+ అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీ మొబైల్స్ అయితే 4GB ర్యామ్ లేదా 2GB ర్యామ్ మొబైల్ చిన్నగా ఉంటాయి కాబట్టి స్క్రీన్ మీరు హెడ్ సైడ్ తిప్పినా మీ ఫైర్ బటన్ వచ్చేసి 8 మీదకి అయితే వెళ్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు వెళ్ళి 70+ అయితే పెట్టుకోండి ఫైర్ బటన్ ని, ఎందుకంటే మన మొబైల్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మరి హెడ్ సైడ్ తిప్పిన 8 మీదకి అయితే మీ బుల్లెట్స్ అయితే స్ప్రే అవుతాయి, దానివల్ల మీ మూమెంట్ స్పీడ్ అండ్ గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. మరి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా కావాలంటే ప్రతి ఒక్కరు మరి లైక్ చేసి నన్ను మోటివేట్ చేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో సెట్ చేసుకోండి. మరి ఎవరైతే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.